హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పరాతా ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా మనం ఆలూ పరాతా, ఆనియన్ పరాతా చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇందులో క్యారెట్స్ వల్ల ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పరాతా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఈ కుక్కర్లో ఆలూని ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ని కానీ ఆలూని కానీ పీల్ చేయట్లేదు. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోగా మనం వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 3 నుంచి 4, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గోధుమ పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లో 2 కప్స్ ఆటాను తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ వామున్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నార్మల్గా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కనీసం 15 to 20 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కుక్ అయ్యో లేదో చూద్దాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. వీటిని పీల్ చేసుకోవాలి. క్యారెట్ని మనం ముందే పీల్ చేసుకుని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కుక్ అయిన తర్వాత కూడా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకనే నేను డైరెక్ట్గానే వేసేసాను. చూసారు కదా క్యారెట్ కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాష్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంటే పచ్చివాసన అంత పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా మ్యాష్ చేసుకున్న ఈ క్యారెట్ పొటాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాతాల్ని చేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని తీసుకుని నార్మల్గా మనం ఎలా అయితే చపాతీని చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కానీ కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. మరీ పలచగా అయిపోతే, ఈ కర్రీ స్టఫ్ చేసుకునేటప్పుడు మనం పలచగా చేసుకున్నట్లయితే బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మందంగానే చేసుకోవాలి. ఇలా ఈ కర్రీని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే అది మధ్యలోనే ఉండకుండా పూర్తిగా అన్ని వైపులా స్ప్రెడ్ అవడానికి. ఇక్కడ మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. మరీ గట్టిగా ప్రెస్ చేసుకున్నట్టయితే కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ పరాతాన్ని దానిపైన వేసుకొని 2 వైపులా కొంచెం కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి. చూసారు కదా నేను ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా ఉంటే సరిపోయి. 2 వైపులా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ పరాతాల్ని మరీ పలచగా చేసుకోకూడదు. మరీ పలచగా చేసుకున్నట్లయితే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం మందంగా చేసుకుంటేనే అది నీట్గా వస్తుంది. ఇలా చాలా కేర్ఫుల్గా ప్రెస్ చేసుకోవాలి. సమానంగా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ప్రెస్ చేసుకున్నప్పుడు బయటికి కర్రీ అనేది బయటికి రాలేదు కదా. సో చాలా జాగ్రత్తగా ఈ విధంగానే చేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా వేయించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇక్కడ మనం క్యారెట్ ఆలూని వేసుకున్నాం కదా, మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్ని కూడా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ పరాతాకి స్పెషల్గా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కావాలనుకుంటే సాస్తో తినచ్చు, సాస్ లేకపోయినా నార్మల్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.